తెలుగుదేశం కోరుకున్నదే వైసీపీ చేస్తుందా? ఇంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఎప్పుడో చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళడం, ఆ తర్వాత తీరా చూస్తే ఆయనకి మంత్రి పదవి రావడం, అదేమంటే మనోభావాలు అన్నటువంటి కాన్సెప్ట్. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదనే దాడి, పట్టాభి మాట్లాడినటువంటి మాటలకి, దానికి అమ్మల్ని దూషిస్తే ఇట్లాగే ఉంటుందన్నది. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు మాత్రం భువనేశ్వర్ గారిని దూషించారని చంద్రబాబు గారు కంటతడి పెట్టారు, కానీ దాడులకు వెళ్ళలేదు, అది మా సంస్కారం అంటూ, అది మేము ఎన్నికల్లోనే చూపెడతాం అని చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇట్లాంటి వ్యవహారాలు కాస్త ఇక తన్నుకునే స్థాయికి వచ్చినాయి. జగన్ మీద రాయిదాడి పతాక స్థాయి, రాయిదాడి అదేదో ఆకతాయి చేశాడు అనుకున్నాం మొదట్లో, తీరా చూస్తే అది బోండవమ్మకి తెలిసే జరిగింది. బోండవమ్మనే చేయించాడనడానికి సాక్ష్యం, ఆ అబ్బాయిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం, దుర్గారావు అనేటువంటి వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం, పోలీసుల మీదనే దౌర్జన్యానికి దిగే ప్రయత్నం చేస్తుండటం. మరొక వైపున ఎక్కడైతే కళ్యాణ దుర్గం గొడవ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక్కడ మంగళగిరిలో ఒక వైసీపీ కార్యకర్తని చుట్టుముట్టి వెహికల్స్తో సినిమాల్లో చూపెట్టినట్టు తిరుగుతా, ఆ తర్వాత కొట్టి కాలువలోకి తోసేసినటువంటి సంఘటన, ఇంకో మహిళని కొరికినటువంటి సంఘటన, వీటి మీదన తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. మా సహనాన్ని పరీక్షించద్దు, తేడా వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎదుర్కో సిద్ధంగా అండి అని. ఇదే వాళ్ళకు కూడా కావాల్సింది, రెచ్చగొట్టాలనుకుంటున్నారు. దాడులు చేస్తున్న ఉద్దేశం రెచ్చగొట్టాలనుకోవడమే. రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ గొడవలకు దిగితే, ఇదిగో ఎట్లాంటి పార్టీన అధికారంలోకి, ఎట్లాంటి రౌడీ ప్రభుత్వం కావాలా అని అడగడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడేంటి, ముందు గొడవ చేసింది, ముందు రెచ్చగొట్టింది, జనాలకి తెలియకుండా చూడటంలో మీడియా ప్లానింగ్ ఉంటుంది. అదే సజ్జల గారు చెప్పినటువంటి మాటను బట్టి నడుస్తుంది. మరి రెచ్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీలకి ఉంది.